బలగం ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది ఈ సినిమా. సినిమాలో కంటెంట్ ఉండాలి కానీ చిన్న పెద్ద అని తేడా లేకుండా సంచలన విజయాలు అందుకుంటాయని మరోసారి బలగం సినిమా, బాలాగం మూవీ నిరూపించింది. ఈ సినిమాకి పెద్దగా ప్రచారం చేయకపోయినా సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా గురించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇచ్చి ఈ సినిమాని విజయవంతం చేశారు. ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతాలు కూడా ఫేమస్ అయ్యాయి. బలగం సినిమా షూటింగ్ ఎక్కువ భాగం సిరిసిల్ల పరిసర ప్రాంతాలలోనే జరిగింది. ఈ లొకేషన్ లోనే హీరో ప్రియదర్శి ఇల్లు కూడా ఉంది. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో ఈ ఇల్లు ఉంది. అయితే తాజాగా ఈ ఇంటి ఓనర్, హౌస్ ఓనర్ రవీంద్రరావు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బలగం సినిమా డైరెక్టర్ వేణుది, మా ఊరే ఆయన నా వద్దకు వచ్చి దిల్ రాజు సినిమా అవకాశం ఇచ్చారు, సాయం చేయమని అడిగితే నా ఇల్లు ఇచ్చాను. దాదాపు నెలన్నర పాటు నేను వేరే ఇంట్లో ఉండి నా ఇంటిని ఈ సినిమా షూటింగ్ కోసం ఇచ్చాము. షూటింగ్ మొత్తం నా ఇంట్లోనే జరిగింది. ఇలా షూటింగ్ అయిన తర్వాత ఈ సినిమా విడుదల అయి చాలా మంచి సక్సెస్ అందుకుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సినిమా కోసం మేము నెలన్నర పాటు వేరే ఇంట్లో ఉన్న ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయినప్పటికీ కనీసం మాకు డైరెక్టర్ విను ఫోన్ చేసి థాంక్స్ కూడా చెప్పలేదని ఓనర్ రవీంద్రరావు వెల్లడించారు. ఇంటిని సినిమా కోసం ఇచ్చినందుకు డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు మాకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదు, అయినా మేము ఇవన్నీ తన నుంచి ఆశించలేదు. ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయినప్పటికీ ఈ సినిమా కోసం ఇంటిని ఇచ్చిన మేము తనకు గుర్తు రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు అంటూ ఈ సందర్భంగా రవీంద్రరావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.